డు సన్నాసిన్నర స దత్తపుత్రుడు సన్నాసి ససి దత్తపుత్రుడు సన్నాసిన్నారు సన్నాసి పాపం ఎవరో అంట బంతి చామంతి సోదర ఎరా నాకు కొడక ఏం సోదరరా నీకు నాకు చుట్టర్కం ఏంట్రా అని మాట్లాడుతున్నాడు ఈ దత్తపుత్రుడు సన్నాసిన్నారు సన్నాసి నిన్ను సోదరా అంటేనే రే దత్తపుత్రుడు సన్నాసిన్నారు సన్నాసి నిన్ను సోదరా అంటేనే అంత కడుపు రగిలితే చుట్టర్కం లేకుండా సోదర అంటేనే అంత కడుపు రగిలితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలందరినీ నా కొడకల్లారా అంటే ఏంటి రా నీ బలుపు ఏంటి మరి మేమెంత ఫీల్ అయిపోవాలి మాకెంత ఫ్రస్ట్రేషన్ రావాలి మాకెంత ఫ్రస్ట్రేషన్ రావాలి సోదరా అంటేనే ఏరా ఓరే అని నా కొడకల్లారా అంటే ఆయన చెప్తాడు పాపం సిగ్గు శరం వదిలేసి కొంపల్లె సుందరం ఈ పుస్తకం పూలే ఈ పుస్తకం మొత్తం ఈ బూతులన్నీ దాంట్లో చదివా రామ్ మనోహర్ లెహియ్య గారి క్యాస్టిజం ఏదో పుస్తకం చెప్పావు చలంగారిచ్చా అంట చలంగారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చచ్చిపోయాడు మరి ఈ చలం ఎవరో మరి నాకు తెలియదు రామ్ మనోహర్ లెహ్య గారు రాసిన కులాల ప్రస్తావన మీద పుస్తకం రాస్తే చలంగా నేను చదువుకున్నానా బాగా చదువుకుని ఇందులో బాగా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ కూడా రేపు ఎప్పుడన్నా తాడేపల్లిలో ఏ రేటు కొన్నామో ఆఫీస్ మనకు తెలుసు కదా ఆ రేట్ ఏంటి చెప్పండి ఒకసారి దాన్ని ఏమంటారు మరి ఆ అక్కడ ఆ పనికి వస్తుంది ఈ బూతులు బాగా నేర్చుకోమని చెలంగారి ఇచ్చాడు అవన్నీ కూడా ఈ కొంపల్లి సుందరం గారి పుస్తకంలో పూలే గారి పుస్తకంలో రామ్మోహన గారి పుస్తకంలో ఈ పుస్తకాలన్నింటిలో కూడా బాగా బూతులన్నీ చదివి వాళ్ళ అప్పు చెప్పావు ఈ పుస్తకాలయ మేము చదువుకోవాల్సింది అన్నారు సొంట ఇదే కదా ఈ పుస్తకాలయ ఈ పుస్తకాలన్నీ చూపించావు కదా ఈ పుస్తకాలలోంచి కదా ఈ బూతులన్నీ చదవాల్సింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలందరూ కూడా ఏంటమ్మా మీరు చెప్తున్నారు ఏంటమ్మా ఏంటన్నారా కాపు కులం మా వెంట లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటలేదా కాపు నేతలు వెంట కాపు కులం ఉంటాం ఏంటి రాజకీయ నాయకుడికి కులం ఉంటుందా ఉంటారా ఒక ప్రజానాయకుడికి ప్రజా జీవితంలో పనిచేసేటువంటి సామాజిక సేవ చేసేలాగా వచ్చినటువంటి వాడికి జన కుల సంఘమా మేమన్నా కాపు సంఘం పెట్టుకున్నామేంటి ఇక్కడ ఈ దుగ్ధ బాధ అంతా కూడా ఈ సన్నాసి సన్నాసిన్నర సన్నాసి బాధ దుగ్ధ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పాతిక మంది మంత్రులు ఐదుగురు మంత్రులు కాపులు ఉన్నారు విధాన నిర్ణయాల్లో కానీ అన్నిట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత కాపులకు లభిస్తుంది కాపులకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కాపులు మనం ఎంత రెచ్చగొట్టినా ఎంత మాట్లాడుతున్నా మనం ఎంత స్టీరింగ్ తిప్పుతున్నా కూడా కూడా తెలుగుదేశం తిరగట్లేదు ఎవడో కాపులందరూ కూడా ఈ మెజారిటీ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నారు అనేటువంటి దుగ్ధ బాధతో ఈ భాష తప్పితే ఎవడన్నా మాట్లాడతాడా ఈ భాష కాపులు అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకాల ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక కాపులు అభిమానిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అండగా ఉన్నారు ఇరవై నాలుగు కూడా అండగా ఉంటారు కాపులు ఎవరు ఇప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు మీరే ఆ విలేఖరు గారు చెప్తున్నారు కదా మీ వెనక కాపులు లేరు కాపులు ఎమ్మెల్యేలు వెనకాల కాపులు లేరు అని చెప్పని అన్నాడని చెప్పి చెప్తున్నారు ఎవరు కుల రాజకీయాలు కుల రాజకీయాలు చేసేవాడే కులాల గురించి మాట్లాడతాడు కులం లేదని మాట్లాడతాడు అసలు నాకు కులం లేదని చెప్పింది ఎవరు కులం లేదు మతం లేదని చెప్పినటువంటి సంటన్నర్ సొంటనర్ సంట సొంట ఎవడు ఎవడండి ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నాడు రంగా గురించిగా రంగాగారి గురించి మాట్లాడతాడు పోనీ రంగాగారి గురించి అప్పుడు అతను మనవాడు బజార్ ఎక్కలేదనుకుందాం లేకపోతే అప్పుడు లాగులేసి తిరుగుతున్నాడా లేకపోతే ఉన్నాడా లేదా మామూలుగా ఇంకా భూమి మీదకి వచ్చాడా లేదా నుంచి తర్వాత మాట్లాడుకుందాం నీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని హీనాతిహీనంగా ముద్రగడ పద్మనాభం గారిని లేకపోతే ఆయన కోడల్ని భార్యని కొడుకుని ముతకం మాటలతో చెప్పరాని భాషల్లో నేను కూడా చెప్పగలను సంస్కారం వదిలేస్తే నీకులాగా పచ్చిగా ఆయన చెప్పాడు నా భార్యని కోడల్ని ఎంత హీనంగా నీచంగా మాట్లాడారు నా కొడుకుని ఎలా అని కొట్టుకుంటూ బూతులు తిడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆయన ఆవేదన చెందాడు మరి ఏమయ్యావు నువ్వు ఆ రోజున రంగా గారి గురించి తర్వాత ఆ రోజు ఎవరు నువ్వు లేవు కదా మరి వాళ్ళు ఏడ్చావు కదా ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వేటావు కదా మీదే కదా ప్రభుత్వం ఏ నోరు పడిపోయిందా గొంతుకు పక్షవాతం వచ్చిందా రే సన్నాసి నర్ నాకు కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ పీలికలి పీలికలుగా చీలేస్తా నాకు నేను నేనలేనా సంస్కారం ఉందా అనకూడదు వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను బాధపడితే మన్నించండి నేను అనగలను నీకన్నా బూతులు ఎక్కువచ్చు మా పార్టీలో నేను తక్కువ మా వాళ్ళు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా మంచిగా నీకులాగా ముతగ్గా నాడుగా మాట్లాడే వదిలితే చెవులు మూసుకోవాలి పాపం అరటిక్కెట్లని అమాయకులైన పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని ఓటు రానటువంటి వాళ్ళందరినీ పదివేల నుంచి లేకపోతే పది నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళ చప్పట్లేస్తే బూతులు తిడితే పండగైపోద్దా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి బోసిడిక్కే అని పార్టీ ఆఫీస్ నుంచి బూతులు తిట్టించినప్పుడు నీ పార్ట్నర్తో తిట్టిస్తే నోరు పడిపోయిందా ఎవరు అసలు నీ పెళ్ళిళ్ళ గురించి ఎవరికేం అవసరం ఎప్పుడైతే అరే సన్నాసి నర సన్నాసి నువ్వు నాకు కుదరలేదు మీరు కూడా చేసుకోండి అన్నా కాబట్టి ఇవన్నీ మాట్లాడతారు నాకు కుదరలేదు అంటే మాట్లాడరు ఎవరిని ఎవరిని చేసుకోమని చెప్తారు ఈ సాంప్రదాయమా స్త్రీకి విలువ ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా ఒకళ్ళకి ఐదు కోట్లతో సెటిల్మెంట్ ఒకళ్ళకి ఆస్తి మొత్తం ఇచ్చి సెటిల్మెంట్ అని చెప్పి బ్రేకింగ్ ఏముందమ్మా చెప్పారు కదా చెప్పాడు కదా అతను రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది అని చెప్పని ముసుగు తీస్తున్నారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ముసుగు తీస్తున్నారు ఇవాళ్ళ నుంచి మేము ఇద్దరం కలిసిపోతున్నాం అని చెప్పాడు కదా ఇవన్నీ ఎవరికి ఏం అవసరం నువ్వు కార్లు కొనుక్కుంటే ఎవరికి ఏం అవసరం ఎవరికేంటి అవసరం ఎందుకు అవసరం వద్ది ఎవరు ఎందుకు కామెంట్ చేస్తారు మీ పార్టీ వాళ్ళు వందమంది వంద మంది కామెంట్లు చేస్తున్నారు పిచ్చిగా తిడుతున్నారు అట్లాగే ఈ పార్టీలో కూడా మాట్లాడతారు ఎందుకు మాట్లాడారు నాకు జీతాలు ఇవ్వడాకు డబ్బులు లేవు కార్లు ఈఎంఐలు కడతాక డబ్బులు లేవని మనమే వాగాం వాగింది మర్చిపోతే అట్టగా కార్లు ఈఎంఐలకు డబ్బులు లేవు నా కింద పనిచేసే జీతగాలకు జీతాలు ఇవ్వటం కానీ దాని దగ్గర డబ్బులు లేవని అని వాగాం కాబట్టి ఎవడొకడు నీ దగ్గర కొక్కిరాళ్ళు ఎట్టా ఉంటారో అన్ని చోట్ల కొక్కిరాళ్ళు ఉంటారు ఒకళ్ళు మాట్లాడతారు మాకేం పని మాట్లాడటాయి నువ్వు కార్లు కొనుక్కుంటావో ఎట్ల బండ్లు కొనుక్కుంటావో విమానాలు కొనుక్కుంటావో విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చావు హైదరాబాద్ నుంచి వెళ్ళావు అది సొంతమే మా నువ్వు విమానం కొనుక్కో మాకేంటి ఊరేగు మాకేంటి ఎవరికేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట ముప్పై మంది నేను ఒక పెళ్ళాన్ని చేసుకుని ముప్పై మంది స్టెఫినీలతో తిరుగుతారంట మొత్తం నువ్వే పంపించావా లెక్క చెబుతున్నావు కదా మొత్తం స్టెఫిని సప్లై కంపెనీ ఏమంది ముప్పై లెక్క లెక్కడ తెలిసింది ముప్పై మంది స్టెబిన్లోని లెక్కడ తెలిసింది మన సప్లై కంపెనీయా వాగేపుడు అర్ధం పర్థం నోరుంది కదా అని లోపల దురుద్దేశం పెట్టుకుని ఇవాళ ఒకటే ఈ వాళ్ళ ఈ పచ్చి భాషకి ఒక రాజకీయ పార్టీ పెట్టాను చెప్పుకునే అధ్యక్షుడు ఇంత నిర్లజ్జగా ఇంత పచ్చిగా భారతదేశ చరిత్రలో ఎవడు లేడు మొట్టమొదటివాడు ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి పార్టీ అధ్యక్షుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని సిగ్గు విడిచి అసభ్య పదజాలంతో చెల్లరేకపోయినాడు అంటే నువ్వు తప్పితే ఇంకెవడు రాడు రాబోడు కూడా పార్టీ రాజకీయ పార్టీ మామూలుగా వచ్చింది దేనికి రౌడీజం చేయటాక గోండాజం చేయటాక కొట్టుకుంటాక రావాలా ఎవడు కొట్టుకుంటాకొస్తారు అంత సరదాగా ఉంటే తప్పకుండా వచ్చేవాళ్ళు అన్నింటిలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వచ్చేవాళ్ళు నీకు వచ్చి తోలు తీస్తారు నీ ఎవడరా నీ కొడుకులు అరే సన్నాసిన్నారు సన్నాసి అరే పౌరుషం గల పదహారున్నర కాపు పెట్టరా నేను నిఖార్స్ అయిన పదహారున్నర కాపుని నేను కల్తీ గెల్తీ జాంత్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే చేస్తున్నామా మరి నీ పక్కన నాదెంట్ల మనోహరు ఏం చేస్తున్నాడు నీ కాళ్ళు ఒత్తున్నాడు రోజు ఇంకేమన్నా పిసుకుతున్నాడా నీరోజు ఒళ్ళు పడుతున్నాడా మాట్లాడేదానికి పద్ధతి ఉండాలి ఎవరో రెడ్డి పేరు చెప్పావు ఎవరో యాదవ్ పేరు చెప్పావు వాళ్ళందరూ నీ ఏం పిసుకుతున్నారు బా అసలు సిగ్గేస్తుంది అసలు మాకు అసలు నీలాంటి వాటితో ప్రత్యక్షంగా రాజకీయాలు చేయటానికి నీలాంటి వాటితో పోటీ రాజకీయాలు చేయటానికి ఇంత దిగజారి చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కాపులు ప్రేమతో ఉన్నారని చెప్పని నీ ఇన్నాళ్లలో నీ వల్ల కాక ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు కులానికి తగాదా పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడికి తీసుకెళ్లి ఎన్ని కూడా కాపులందరినీ కూడా అప్పచెప్పటానికి తప్పితే ఏముంది ఏంటి నీ ప్రయత్నం